गुड मॉर्निंग स्टूडेंट्स, सर अटेंड చేస్తున్నారా? ప్రకృతి ఒలిలో अजंता चित्रालु अजंता चित्रालु अने पाठाने नार्ल वेंकटेश्वर राव गारु रचिंचारु। నార్ల వెంకటేశ్వర రావు గారు రచించడం అనేది జరిగింది। ఈ పాఠం ఉద్దేశం చూద్దాం। భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో అజ్ఞానము నిర్లక్ష్యము స్వార్థాల వల్ల పాడైపోతూ ఉన్నాయి। వీటి యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం। అంటే ఏంది, మన గుంటూరు జిల్లానే కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, భారతదేశాన సంబంధించి ఎన్నో కట్టడాలు మనకు తెలియకుండానే పాడుబడిపోతూ ఉన్నాయి। అర్థమవుతుందా? ఉదాహరణకు జరిగి గుంటూరు జిల్లాలో అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది। ఉందా? ఉన్నట్టేనా? దానిని పూర్వీకులు ఎంతో మంది కట్టడం అనేది జరిగింది। ఇది పంచరామాలలో ఒకటి, అంటే హిందువులకు పవిత్రమైన దేవస్థానం పంచరామాల దర్శనం। క్షీరారామము అమరారామము పంచరామాలలో ఒకటి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం, అంత ప్రాచీనమైనది। ఆ విజయనగర దేవస్థానం శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో ఆభరణాలు చేయించి ఆ స్వామికి అర్పించడం అనేది జరిగింది। దాన్ని పూర్తిగా గమనిస్తే ఆ శాసనాలు ఆ రాత శాసనాలు అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి। గుడిగిపోదాం మొక్కుకుంటా వస్తాం, కానీ అది ఎవరు కట్టారు, ఏ కాలం నడదని అబ్జర్వ్ చేస్తేనే మనకి తెలుస్తూ ఉంటుంది। అలాగే ఎన్నో భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో మన అజ్ఞానం వల్ల నిర్లక్ష్యం వల్ల మన యొక్క స్వార్థం వల్ల ఏం చేస్తున్నామో ఆ కట్టడాలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి। ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు రీసెంట్ గా వార్తల్లో ఎన్టీఆర్ గార్డుని ఇలాగ కొంతమంది పడేస్తాము మాకు అక్కర్లేదు అని చెప్పి గొడవలు అవుతూ ఉన్నాయి, రాజకీయం పరంగా ఓటు హక్కు పరంగా। అవును కదా? ఇప్పుడు ఆ ఎన్టీఆర్ కావచ్చు ఇతరులు కావచ్చు వాళ్ళు ఏంది విడిపోక తల్లికి మన రాజ్యాంగం పరంగా కావచ్చు ఏం చేస్తున్నాము, ఏపీ తెలంగాణ డివైడ్ కాక తల్లికే మన రాష్ట్రం అనేది ఒకే రాష్ట్రంగా ఉంది, వాళ్ళు విడిపోక తల్లికి చనిపోయారు కాబట్టి వాళ్ళకి అందరికీ హక్కు ఉంది। కానీ ఇప్పుడేంటి గొడవల పరంగా మీది ఏపీ మీది తెలంగాణ మా ప్రదేశంలో ఉండకూడదు అని గొడవలు చేస్తూ ఉన్నారు, అది న్యాయం కాదు। మరి హిందూ ముస్లింస్ సంబంధించి మన రాజస్థాన్ ప్రాంతంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా, కొన్ని భూములేమో హిందువులది కొన్ని భూములదేమో ముస్లింస్ది, మా ప్రాంతంలో హిందూ దేవాలయం ఉండకూడదు అని చెప్పేసి గొడవలు జరిగింది। రీసెంట్ గా రామాలయాన్ని కూడా కట్టడం అనేది జరిగింది, దీపావళి కూడా బాగా చేశారు కదా, ఎక్కడ ఢిల్లీనా బంగారు కొండ పాదయ్య। ప్రస్తుత పాఠ్య భాగము నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన
నార్ల వారు రాసిన నార్ల రచనలు 5వ సంపుటి నుంచి తీసుకోవడం అనేది జరిగింది। ఈ నార్ల వెంకటేశ్వర రావు గారి కవి పరిచయ రచయిత పరిచయం చూద్దాం। నార్ల వెంకటేశ్వర రావు గారు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించడం అనేది జరిగింది। నార్ల వెంకటేశ్వర రావు గారు 1908 డిసెంబర్ 1వ తారీఖున కృష్ణా జిల్లాలోని కౌతవరం అనే ప్రాంతంలో అనే గ్రామంలో జన్మించడం అనేది జరిగింది। ఈయన రష్యన్ కథలు నరకంలో హరిచంద్రుడు నార్లవారి మాట మొదలైన గ్రంథాలు రచించారు। రష్యన్ కథలు అనేది అనువాద కథలు। రష్యన్ కథలు అనేది ఏ కథలు? అనువాద కథలు। నరకంలో హరిచంద్రుడు అనేది నాటకం। నార్లవారి మాట అనే పద్యాలు రాశారు। నార్లవారి మాట అనే మొగటంతో ఉపయోగించి ఏందసరి పద్యాలు రాయడం అనేది జరిగింది। నార్ల వెంకటేశ్వరరావు గారు మొదలైన గ్రంథాలు ఎన్నో రచించారు। ఇతడు పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, నిరంతరము సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి। నార్లవారి రచన సరళమైన శబ్దాలతో, సుఖదాయన భావాలతో, సుందరమైన శైలితో ఉంటుంది। మన రచయిత ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు గారు। మన రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు। జననం ఎప్పుడు? డిసెంబర్ 1 1908 డిసెంబర్ 1। జన్మస్థలం ఎక్కడ? కృష్ణా జిల్లా కౌతరం అనే గ్రామంలో జన్మించాడు। కౌతరం అనే గ్రామంలో జన్మించాడు। రచనలు ఏంటి? రష్యన్ కథలు రెండు, హరిశ్చంద్రుడి నరకంలో హరిశ్చంద్రుడు ఇది నాటకం। నార్లవారి మాట అనే శతకం పేరు నార్లవారి మాట అనేది మొదట